బీటీవీ, ఇది మీ టీవీ. మేము దాదాపుగా మా ఈ బృందం అంతా ఏప్రిల్ నెల నుంచి ఈ రెండు జిల్లాల్లో పర్యటిస్తూనే ఉన్నాం. ఇది రోజున మేము పర్యటిస్తున్నా ఏ ఒక్క రోజు అలసిపోలేదు. దానికి కారణం ఆయన ఇచ్చిన మనోబలం, మీరు చూసుకుంటున్న అభిమానం. ఈ కార్యక్రమం ఈ నెల December 7 ముగుస్తుంది. తెలంగాణలో ఒక 6 సెగ్మెంట్లో ఈ కార్యక్రమం పూర్తి చేయవలసింది. అయిన తర్వాత స్వయంగా మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జాబితాను విడుదల చేస్తారు. తదనంతరం డిసెంబర్ మాసాంతంలో ఈ 850 మందికి హైదరాబాద్ లో స్వల్పకాలిక రాజకీయ శిక్షణ ఉంటుంది. అది 3-4 రోజుల పాటు ఉంటుంది. తొలి రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు శిబిరాన్ని ప్రారంభించి అందరితో ముఖాలు ముఖి మాట్లాడతారు. తదనంతరం ఈ 860 మంది క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సాధారణ అవుతారు. అంతకు ముందు మనం ఔత్సాహికుల వేదిక నిర్వహించిన సంగతి మీకు అందరికీ తెలిసిందా? దాని యొక్క రిజల్ట్స్ త్వరలోనే మేము మీ అందరి ముందు ఉంచుతాం. ఎందుకంటే అనుకున్న దానికంటే అనూహ్యంగా దాంట్లో పాల్గొన్నారు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి 20,000 మందికి పైగా దాంట్లో పాల్గొన్నారు. అందుకనే ఆ ఫలితాలను బేరేజ్ చేయడానికి హైదరాబాద్ లో ఎక్సర్సైజ్ జరుగుతుంది, చేస్తున్నారు, ప్రతి వీడియోను పరిశీలిస్తున్నారు. అవి త్వరలోనే అంటే వచ్చే కపుల్ ఆఫ్ వీక్స్ లో మీ ముందు ఉంటాయి. ఈలోగా క్షేత్రస్థాయిలో పనిచేయడానికి వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో రకరకాలుగా మన కమిటీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పనిచేయడానికి పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడానికి అవకాశం వస్తుంది. ఇంకొక ముఖ్యమైన 2 విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే త్వరలోనే మనం సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టుకుంటున్నాం. అది మెరుస్తూ అది మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు. ఆ రోజున మీరందరూ మీ మీ ప్రాంతంలో సత్తా చాటి జనసేన బలం ఏంటో ఈ 2 రాష్ట్రాలకు దాటవలసిన అవసరం ఉంది. అది ఒక మనకు చక్కటి అవకాశం, గుర్తు పెట్టుకోండి. మనం ఎంతమందిని క్రియాశీలకంగా సభ్యత్వ నమోదులో చేర్పిస్తామో అది మన బలం. ఈ కార్యక్రమం విజయంగా పూర్తి చేస్తారన్న ఒక నమ్మకం కూడా అందరమే అందరికీ ఉంది. దాంతో పాటు ఎప్పుడా ఎప్పుడా అని మీరు ఎదురు చూస్తున్న మన ప్రీతమ నేత పర్యటన కొద్ది రోజుల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమవుతుంది. 2 రాష్ట్రాలలో పర్యటించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దానికి సంబంధించి ఒక బృందం లాజిస్టిక్స్ అన్ని స్టడీ చేస్తుంది. త్వరలోనే ఆయన ముందుకు వస్తారు. ఈ కార్యక్రమానికి మీరు ఇంతమంది వచ్చారు. మీ అందరితోనూ మేము ఇక్కడ 2 బృందాలుగా విడిపోయి ముఖాముఖి మాట్లాడటం మీకుంటే సామర్థ్యం, మీకుంటే అవి ఇష్టాయిస్తారు, దాని అనుగుణంగానే నిర్ణయం ఉంటుంది. మీరు మండల స్థాయిలో పనిచేయాలనుకుంటారా, అసెంబ్లీ స్థాయిలో పనిచేయాలనుకుంటారా, పార్లమెంట్ స్థాయిలో పనిచేయాలనుకుంటారా, మీ యొక్క అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత నిర్ణయించడం జరుగుతుంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాము. ఈ 2 బృందాల్లో దూరం నుంచి వచ్చిన నియోజకవర్గం మిత్రులను ముందుగా మాట్లాడి పంపిద్దాము. మన కిరణ్ గారు ఆ వివరాలు మీకు అనౌన్స్ చేస్తారు. ఎంపికైన వారు డిసెంబర్ మాసాంతంలో హైదరాబాద్ లో 3-4 రోజులు గడపడానికి సిద్ధం కండి.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.